జిల్లా కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులచే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రోత్సవాల శోభాయాత్ర సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేశారు. కమిటీ సభ్యులు ప్రశాంత వాతావరణంలో నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని అన్నారు. మండపం వద్ద రాత్రి వేళల్లో నిర్వాహకులు ఎలాంటి అగ్ని కరెంటు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మండపం వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయరని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు జైత్యాల పట్టణంలో గణేష్ ఉత్సవ నిర్వాహక మండపాల కమిటీ సభ్యులతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 5వ రోజు. మనకి ఈ మిగతా రోజులలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ప్లస్ వాళ్ళు ఈ 9 రోజులు కూడా 28th, 29th అంటున్నారు మన దగ్గరది నిమజ్జన కార్యక్రమం. అప్పటి వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడమే కాకుండా నిమజ్జనం రోజు వాళ్ళు బయలుదేరే రూటు, ప్లస్ మనకి ఆ రూట్లో అక్కడ నిమజ్జనం దగ్గర ఏర్పాట్లు, ఈ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ కూడా తెలియజేయాలి. మనం దాదాపు ఒక 10-11 రోజుల పాటు ఆ మండపాలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉండేది చాలా మనం అక్కడ ఉండేది ఎలక్ట్రిసిటీ లేదంటే ఫైర్ ఎప్పుడు నిత్యం అక్కడ మండపాలలో మనం నిర్వహించాల్సిన పూజలలో భాగంగా ఉండేవి కనుక మనం ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలనేది మా సూచన. అది అంతేకాదు ఎలాంటి ఈ 11 రోజులు అయిపోయేంత వరకు కూడా ఎలాంటి చిన్న సంఘటన, అది ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి లేకుంటే ఎలక్ట్రికల్ షాక్ అటువంటిది కానివ్వండి, నిమజ్జన కార్యక్రమ సమయంలో ఎవరైనా చాలామంది అక్కడ ఉండే అక్కడికి వచ్చే పిల్లలు అటువంటి వాళ్ళను మీరు అలో చేస్తే ఏంటంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, అటువంటి ఆ ప్రాణ నష్టం కానీ ఉండదు అనేది మా వైపున ఇది ఒక ప్రయత్నం. ఇది ప్రయత్నం కాదు, జరగకుండా చూడాలని చెప్పేసి అందరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి సూచన. ఇది అబ్జెక్షనబుల్ యాక్టివిటీస్ ఏవైతే జరగకూడదు, నేను మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు సిఐ గారు చెప్పారు అటువంటిది కమిటీ సభ్యుల బాధ్యత. అక్కడ అసలు మీరు ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఇట్లా పెడితే ముందే చెప్పండి, అది మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాం, బందోబస్తు వస్తాం. అక్కడ మహిళలు లేకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదంటే పిల్లలు ఇట్లా వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నా సహాయం కాకుండా తీసుకునేది. కానీ నైట్ అవర్స్లో అక్కడ ఉండేది ఏంటంటే ధూప దీప నైవేద్యాలతోని జనరల్గా ఈ మనకి ఈ పూజా కార్యక్రమాలు ఉంటాయి కనుక 24 గంటలు కనుక రాత్రి వేళల్లో కంపల్సరీ కొన్ని చోట్ల ఉండలేరు అసలు. అది ఇప్పటికైనా కానీ దాని అందరికీ తెలియజేస్తున్నాను. అది అక్కడ ఏ చిన్న అక్కడ 24 గంటలు నైవేద్యము ప్లస్ ఆ ఫలాహారాలు ఆ మండపంలో ఖచ్చితంగా ఉంటాయి, మీకు తెలియదు కాదు. అది ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, అది ఆ పిల్లలు కుక్కలు లేకుంటే ఆ ఎలుకలు లేదంటే కూతురు అటువంటివి వచ్చి ఏ చిన్న డిస్టర్బ్ చేసినా కానీ అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పెద్ద ప్రమాదానికి దారి చేసే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొక వారం రోజుల పాటు ఉంటుంది వచ్చేది, వారం రోజుల పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అది అంతేకాకుండా మనకి మీరు ఎన్ రూట్లో